కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పనులు లేక తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ముల్లే మూట సదురుకుని సంకలం పిల్లల్ని ఎత్తుకుని కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు 44వ జాతీయ రహదారిపై చూసి చలించిపోయిన చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పులిహోర వాటర్ మజ్జిగ ప్యాకెట్లను సుమారు 600 మందికి స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాజేశ్వరరావు ఎంపీడీఓ లక్ష్మణమూర్తిలు జాతీయ రహదారిపై వెళ్తున్న కార్మికుల కోసం లారీలను ఆపి వారితో మాట్లాడి కొంతమందిని లారీల్లో పంపించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమ స్వగ్రామాలకు చేరేందుకు కాలినడకన వెళ్తున్న విషయం తెలుసుకుని సర్పంచ్ గారి సహకారంతో పులిహోర మజ్జిగ వాటర్ ప్యాకెట్లను అందజేసినట్లు తెలిపారు. రోడ్డుపై కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సంకన పిల్లలను ఎత్తుకుని నెత్తిన మూట పెట్టుకుని కాలినడకన వెళ్తున్న కార్మికులను చూసి చలించిపోయి స్పందించిన రాజిరెడ్డి నేడు వారికి ఆహార పొట్లాలు అందించడం అభినందనీయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డితో పాటు రమేష్ గౌడ్, యాదగిరి రాజిరెడ్డి, హరీష్ గౌడ్, నరేష్ గౌడ్, ఎర్రి కుమార్, మురళి, స్వామి, సాయికిరణ్ తో పాటు వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ పచ్చిపడిపోతే నిజామాబాద్ పోలీసులు వైరస్ వ్యాప్తి చెందడం వల్ల లాక్డౌన్ చేసినందు వల్ల లాక్డౌన్ పొడిగించడం వల్ల కూడా ఈ వలస కార్మికులు వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడి నుంచో చిత్తూరు, అనంతపూరు, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇటు నాగ్పూరు, యూపీ, బీహార్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ హైవే మీద నుంచి వెళ్తుంటే చాలా బాధ వేసింది. ఇంటి మీద ముళ్ళే చక్కలు పిల్ల ఇళ్ళు నడవటం చాలా బాధాకరంగా వచ్చి నేను తహసీల్దార్ గారు ఇక్కడ మన శివార్లో ఉన్నటువంటి కామారం శివార్లో ఉన్నటువంటి హైవే పల్లూరు దగ్గర భోజన సదుపాయం ఏర్పాటు చేద్దామని సంకల్పించి ఇక్కడ ఈరోజు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వలస కూలీలందరికీ కూడా భోజనం పెట్టించి సాధ్యమైనంత వరకు వెహికల్ మీద నిజామాబాద్ సైడ్ పంపించే ఏర్పాట్లకు కూడా మేము ఈరోజు ఉద్యుక్తులమై ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మన స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి గారు సంపూర్ణ సహకారం అందించారు ఈ అన్నదాన కార్యక్రమానికి. దానికి తోడు ఇవాళ అందరూ కూడా యువకులు వచ్చి సహకారం చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. సందర్భంగా హైదరాబాద్లో ఉండబడే ప్లస్ పరిసర ప్రాంతాల్లో ఉండబడే చాలామంది ఉత్తర భారత లేబర్, ఉత్తర భారత హిందీ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్ అందరూ ఇక్కడ పనులు దొరకాయనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత కూడా చెప్పినను వాళ్లకు నమ్మకం లేకుండా ఈ జాతీయ రహదారి అంటే నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతినిత్యం మేము గమనిస్తున్నాము వాళ్ళకు చాలా ఇబ్బందులు అయితే ఉద్దేశం కొద్దీ వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచన మీద ఈ శంకరంపేట తహసీల్దార్ అండ్ శంకరంపేట ఎంపీడీఓ గారు, శంకరంపేట సర్పంచ్ గారు అందరం కలిసి ఈ రోడ్డు పనులు నడుచుకుంటూ పోయే లేబర్లందరికీ ఏదైనా భోజన వసతి ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈ కామారం శివారు సమీపంలో ఉండబడే ఈ వల్లూరు ఒక కోచమ్మ గుడి దగ్గర ఒక
ఒక భోజన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వలస కార్మికులు వెళ్ళే వారందరికీ ఈరోజు భోజనము ప్లస్ మంచినీరు మజ్జిగ ఇవ్వాలన్న సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ వలస కార్మికులు వెళ్ళే వారిని అందరినీ కూడా ఆపి మనం భోజనం ఏర్పాటు చేస్తాము. దీనికి మాకు పూర్తిగా సహకారం మా శంకరపల్లి సర్పంచ్ గారు అందించారు. అది కాకుండా మా ఎంపీడీఓ గారు కృషి చేశారు. దాంతోపాటు నేను కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వలస కార్మికులు వినియోగం చేసుకోవడం కోరుతున్నాను.